ప్రకాశం జిల్లా చిన్నగంజం మండలం రుద్రమాంబపురంలో ఘటనపై టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఓ ఆడబిడ్డ పట్ల అనుసూచితరించిన తీరు అనాగరికమని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన దోషులు కళ్ల ముందే తిరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ దగ్గరకు వెళ్లి మెమోరాండం ఇస్తే ఎగతాళి చేశారని ఆరోపించారు. ప్రజలు తిరగబడితే ఎవరేం చేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రుద్రమాంబపురంలో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబాన్ని పరామర్శించారు చంద్రబాబు. పద్మ కుటుంబానికి 7,65,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. లాండర్ కోసం నా ప్రాణాలు పోయినా లెక్కలేదని తీవ్రవాదుల పైన కూడా పోరాడారు. రెండు మూడులో మీరు చూస్తే నా పైన కూడా దాడి జరిగింది. అయినా కూడా నేను లెక్క పెట్టుకోలేను. ప్రజలకు శాంతినివ్వాలని, లాండర్ కాపాడాలని నేను ఎప్పుడు కూడా యాంటీ సోషల్ మెంట్స్ తో పోరాడాను. ఇలాంటి పరిస్థితి రావాలి. ప్రజల సమస్యల పైన పోరాడవలసిన పార్టీ, మన కార్యకర్తలు నాయకులు ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడుతున్నా అంటే ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నా. కడాల నా సెక్యూరిటీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పర్వాలా, నాకేమైనా లెక్క పెట్టుకోను. ఏదో చేద్దాం అనుకుంటున్నా.